एपी राजकीय हाट टापिक जगन तन चेल्लि की मोसम चेशाडनी आस्तुल पंपकालु चेयडं लेदनी नयवंचन चेशाडनी ఒక వైపు అధికార పార్టీ విమర్శిస్తుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు అన్నా చెల్లెల మధ్య తగాదాలు పెట్టి బెయిల్ రద్దు చేయించి జైలు పంపించేటువంటి కుట్ర చేస్తుందని మరోవైపు ప్రతిపక్షం విమర్శిస్తున్న నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఈ బస్ స్టాండ్ కు వచ్చేటువంటి వారంతా కూడా జిల్లా నల్మూల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు గ్రామీణ ప్రాంత ప్రజలు. అసలు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ మాటలు విందాం. చెప్పండి పెద్ద, మీకు తెలుసా అసలు జగన్ ఆస్తులు తన చెల్లికి ఇవ్వలేదని పంచలేదు, ఏం జరుగుతుంది? కాదు, బాగానే వాళ్ళు తగాదని పడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు నాకు పార్టీ కావాలని, నేను కావాలని, నువ్వు అలా కావాలి, నేను అలా కావాలని అంటూనే ఉంటారు. దానికోసమని వాళ్ళు తగాదులు పడుతూనే ఉంటారు. అంటే ఆస్తి పంపకల్లో వాస్తవం ఉందా? ఆస్తి పంపాలలో ఏం, ఆస్తులు ఆస్తుల కోసమే కదా ఆయన అంత ఇట్లా చేసింది. అట్లా ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్ర చేసింది, వాళ్ళందరినీ సీఎం చేసింది, ఇట్లా చేయడం రాగా రైట్? అప్పుడు చేసింది, మళ్ళీ మధ్యలో విడిపోయింది. ఎందుకు విడిపోయింది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు హైదరాబాద్ నాదంటే హైదరాబాద్ పార్టీ ఉంటుంది, ఇక్కడ పార్టీ ఉంటుంది, అక్కడ పార్టీ ఉంటుంది, మరి జరగతూనే ఉంటుంది. జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని, బెయిల్ రద్దు కోసం ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షం అధికార పార్టీలు ఎట్లా చూడాలి? తోబా వాళ్ళు అన్న చెల్లెలు ఇప్పటికైనా కుటుంబం కుటుంబమే, అన్న పద్దాలే ఫ్యామిలీ, ఎంత రాజకీయం ఇదల్లా. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అన్న చెల్లెలు? ఫ్యామిలీ ఫ్యామిలీనా, రాజకీయం రాజకీయమే, రాజకీయం ఆడుతున్నారు వాళ్ళు, ఫ్యామిలీతో రాజకీయం ఆడుతున్నారు. మరి చెల్లినే మోసం చేసాడని మా నాన్న చెప్పినప్పుడు ఇవ్వలేదని చెప్పి ఇదంతా నాటకాలు అని నాకు నాకు తెలిసిన కాదు. సమీ, రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిమాణాలు చూస్తుంటారు, జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదా లేదు గొడవలు జరుగుతున్నాడు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ కుటుంబ రాజకీయాలు ఇంకా అంతే, కుటుంబ రాజకీయాల పరంగా జరుగుతుంది. అంటే ఒకరు జగన్ మోసం చేశాడని, హ్యాండ్ ఇచ్చాడని, తనకిచ్చిన ఏమో రద్దు చేసుకున్నాడని, ఇది ఎట్టు చూడాలి? వాళ్ళ అంతర్గత విషయం అదైతే మనం తెలియదు, కానీ మనకైతే వాళ్ళ అంతర్గత విషయమే అది. వాళ్ళ ఆస్తి ఉన్నట్టున్నది వాళ్ళకిద్దరికి, పార్టీలు వేరే కదా, కాంగ్రెస్ వేరే, వైఎస్ఆర్సీపీ వేరే కదా, అది ఇంకా మామూలే అది. అంటే చంద్రబాబుతో చేతులు కలిపి జగన్ బెయిల్ రద్దు కోసమే ఇదంతా చేస్తుంది షర్మిల అని వైసీపీ నాయకులు అంటున్నారు, ఇది ఇదైతే అవాస్తవమే, నిజమైతే కాదు. ఇది ఆమెకి చంద్రబాబు సంబంధం ఏం లేదు, ఆమె రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే ఇదేమో అంత వాస్తవం అయితే కాదు, అవాస్తవమే. మరి మరోవైపు టీడీపీ పార్టీ వాళ్ళ అన్నదమ్ములు చెల్లిని మోసం చేసిన వాడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడంటున్నారు? అందుకనే కదా 11 సీట్లు వచ్చింది, అది అట్లా చేసినందుకే కదా, ప్రజలు కూడా తీర్పు ఇచ్చినారు కదా, ఆ 11 సీట్ల కానీ పరిమితం చేసినారు. అంటే నిజంగా షర్మిలకి జగన్ మోసం చేశాడని నమ్ముతున్నారా? అది అయితే వాస్తవమే, నిజమే. మరికొంతమందితో మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే అంశం మీద కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పమ్మా, షర్మిల జగన్ అన్న చెల్లెల మధ్య ఏదో గొడవ ఉందంట, తెలుసా విషయం మీకు? తెలుసండి. ఏమనుకుంటున్నారు? అదేమనుకోవట్లేదు, వాళ్ళ మధ్య ఏదో జరిగింది అందుకని గొడవ పడుతున్నారు అనుకున్నా. నాకు మా అన్న మోసం చేశాడు జగన్ అని షర్మిల అంటుంది, నిజమేనా ఇది? అంతా అబద్ధం. ఎందుకు అట్లా అబద్ధం అంటే? అట్లే తెలుసు కదా, చెల్లిని ఎట్లా మోసం చేస్తాడు ఆయన, అది మోసం చేయలేడు. మాతో మాట్లాడానికి మరికొంతమంది ఉన్నారు, చెప్పండి మీరేమనుకుంటున్నారు? మేము జగనే, జగన్ మోసం చేసేపడితే లేకపోతే మోసం చేయచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు మధ్య దగ్గరం పోయి వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటున్నారు. జగన్ మోసం చేయాలంటే ఆయన కాడ ఉంటే ఆ ఎప్పుడు అందరూ జనాలకే మోసం చేయచ్చు, చెల్లెలకు ఒకదానికి మోసం చేస్తాడు. మరి అధికారం లేనప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది, ఈయన సీఎం అయిన తర్వాత పదవి ఇవ్వలేదుగా. ఎవరికి? షర్మిలకు. షర్మిల ఆమెందుకు ఆమె పార్టీ సపోర్ట్ పెట్టుకుంది కదా, ఆమె అన్నకి సపోర్ట్ ఏమైనా చేసిందే, అన్నకైతే సపోర్ట్ చేయలే కదా, ఆమె సీఎం కావాలని ఆమె ఆశతో ఆమె తిరుగుతుంది. అంటే కాదు పొమ్మని చెప్తేనే నేను వేరే రాష్ట్రానికి వెళ్ళాను. ఆయన ఎందుకంటాడు, ఆయన అండపడితే వాళ్ళ అమ్మని కూడా, వాళ్ళ అమ్మ ఇద్దరు తల్లి బిడ్డ పక్క పోయినారు, కానీ జగన్ అంశంగా పక్క పెట్టలే కదా వాళ్ళని. ఇప్పుడు తల్లి చెల్లి మీద కేసు వేసాడు అంటున్నారు, అదంతా ట్రాక్ అనుకుంటే వాళ్ళు మచ్చు చెప్తుంటారు. జగన్ ఒంటరి తిరుగుతున్నాడు కానీ అన్నకు సపోర్ట్ చేయలే, కానీ అక్కడ చెల్లెలే సపోర్ట్ పోతే ఏం చేస్తాడు? అంటే కేవలం భార్య భారతి మాటని విన్ని చేస్తున్నాడు అనేది చెప్తున్నారు. భార్య బయటకు ఏం తిరగడం లే కదా, వాయమ తిరగడం కూడా ఆయన భర్తకి హెల్ప్ చేస్తుంది, కానీ ఆమె సపోర్ట్ చెల్లెల మీద పగతే తిరగలే కదా, భర్తకి హెల్ప్ చేస్తుంది భార్య, ఆమె చెల్లెలు అన్న మీద ఈ రకం చేస్తే ఎవరు ఏమంటారు? అంటే ఈ ఆస్తులో గొడవ నిజంగా అబద్ధమా? అంతా ఆమె ఊగించుకుంటారు వాళ్ళు, జగన్ ఆశకి ఆశించుకుంటే మంచి అయితే కాదు, జనాల కోసం తిరిగినాడు చేసినాడు, లేకపోతే ఏం చేయలేదు జగన్. అంటే అందరికి న్యాయం చేసినాడు, కరణలో ఉన్నా కూడా కరణలో అందరికీ ఆదుకున్నాడు, వాళ్ళకి మాత్రం ఇంత ఆదుకోకుండా ఉంటాడు, వాళ్ళంతా వాళ్ళు ఊగించుకుని వెళ్ళిపోతున్నారు. వైఎస్ సగం ఆస్తి ఇవ్వాలని వీలునామా రాశాడంట, కానీ నీ కాదు పొమ్మన్నాడంట. అదేం మనకు అంత ఐడియా లేదు, వాళ్ళు ఏమంటారు కూడా మనకు తెలియదు కదా.
కానీ జగన్ అయితే అంత దుర్మార్గులేం కాదు. మరి కొంతమందితో మాట్లాడదాం, వారు ఏమనుకుంటున్నారో చూద్దాం. జగన్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవ పట్ల మిశ్రమ స్పందన వస్తుంది. ఒకరు మోసం చేశాడని మరొకరు లేదు చెల్లిని మోసం చేసే తత్వం ఆయనది కాదని చెప్తున్నాడు. మనతో మాట్లాడి మరి కొంతమంది చెప్పండి పెద్ద, ఈరోజు మరికొంతమంది ఉన్నారు చెప్పండి, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్ తన చెల్లి శర్మలను మోసం చేశాడని ఆస్తులు ఇవ్వడం లేదని ఒక ఇది జరుగుతుంది, ఎట్లా చూడాలి? అంటే అది ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు కదా కరెక్ట్గా సరేనా. అది ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఒకే ఒక విధంగా ఉండొచ్చు ఆస్తి కాదు. అంటే వాళ్ళ హస్బెండ్ అది వాళ్ళ చెల్లెలు హస్బెండ్ పరంగా వాళ్ళ పదవి పరంగా ఉండొచ్చు. అంతేగాక ఇంకా వీళ్ళు కూటమి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళ పదవుల కోసం ఇంకా వీళ్ళకి తక్కువ అయిపోయింది. అక్కడ బీజేపీ సపోర్ట్ లేదు, అక్కడ బీజేపీ సపోర్ట్ ఇక్కడ వైఎస్ జగన్ వీళ్ళ సైడ్ లేదు కాబట్టి ఇక్కడ తక్కువ అయిపోయింది. అంటే వాళ్ళు పర్సనల్ అన్నప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని కావాలని చేస్తున్నారని అలాగేం ఏం లేదు. అంటే ఆమె షర్మిల అంటే ఆమె ఇప్పుడు సపరేట్ తీసుకొచ్చింది అనుకో, తర్వాత మీరు కలవచ్చు, ఆమెకు సీట్లు రావచ్చు. ఆమెకు సీట్లు ఎక్కువ వచ్చిన తర్వాత జగన్ సైడ్ సీట్లు వచ్చిన తర్వాత ఇద్దరు కలవచ్చు, అలాగేది ఏం లేదు. అది మనకి ఎంతవరకు తెలుసు, వాళ్ళు సపరేట్ అని తెలుసు. తర్వాత వాళ్ళకి సీట్లు సరిపోయేంత వచ్చిందనుకో ఇద్దరు కూటమి వాళ్ళు కూడా కావచ్చు ఇద్దరు. అంటే చంద్రబాబు నాయుడుతో షర్మిల చేతులు కలిపింది, జగన్కి బెయిల్ రద్దు చేయడానికి ఇదంతా జైలు పంపించడానికి జరుగుతున్న కుట్ర అని చెప్తున్నారు కదా వైసీపీ. నాకైతే అదైతే కాదనిపిస్తుంది. ఓకే, అదే అంతవరకు అయితే కాదు. మొత్తానికి అయితే అంటే ఆమె అంటే సీట్ల కోసం అంతే ఎక్కువ జనంలోకి రావాలా సొంతంగా అంతే పార్టీ. అంటే సొంతంగా జనంలోకి రావాలి, సీటు రావాలన్నప్పుడు ఆస్తి తగాదాలని ఎట్లా చూడాలి? ఆస్తి తగాదాలు అంటే అది అంటే ఇప్పుడు ఏంటంటే జగన్ ఆమెను చేర్చుకోలేదు ఫస్ట్, అక్కడ ఆమెకు కావాల్సిన పదవి రాలేదు. అలాంటిప్పుడు ఆమె ఇండిపెండెంట్ పెట్టుకోవాలనుకున్నది. అలాంటిప్పుడు కొంచెం తగాదాలు అంటే కొన్ని ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటాయి. ఇంకా ఆమెకు అమౌంట్ పరంగా ఇవన్నీ కావాలి కాబట్టి ఆమె అడిగింది, ఆమె హక్కు పరంగా అంతే. జగన్ జైల్లో ఉన్నప్పుడు తన పాదయాత్ర చేసింది, రాష్ట్రంలో పార్టీని బతికించింది కదా. మరి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత జగన్ దగ్గర ఎందుకు షర్మిల లేదంటే? జగన్ దగ్గర షర్మిల లేదా? షర్మిల బయటకు వెళ్ళిపోయింది కదా జగన్ తర్వాత. అవును, అంటే ఇంకా సొంతంగా పార్టీ స్థాపించుకోదు కదా. ఇప్పుడు ఈమెకు అక్కడ ఎటువంటి స్తోమత లేదు జగన్ దగ్గర. జగన్ తరఫున అతనికి కావాల్సిన వాళ్ళతో పాటే ఉన్నారు. ఆమెకు ఎటువంటిది ఏమి ఛాన్స్ ఇవ్వకున్నాడు షర్మిలకి. దాపుగా అంటే ఆమె అవసరం లేదు అనుకున్నారు జగన్ అంతే. అంటే నా అన్న మోసం చేశాడు కాబట్టి నేను పక్క రాష్ట్రానికి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు పార్టీ నా ఆస్తులు అడుగుతున్నాను, మా నాన్న చెప్పినటువంటి వాటాలు కూడా ఇవ్వడం లేదని అంటుంది కదా షర్మిల. అంటే ఇంకా పక్కన పెట్టేసా కాబట్టి దాదాపుగా ఆమె ఇంకా సపరేట్ కావాలనుకున్నది, ఓన్గా పార్టీ సంపాదించి ఆమె స్వతహాగా ముందుకెళ్ళాలనుకున్నది అంతే. మరికొంతమందితో మాట్లాడదాం, మరి ఏమనుకుంటున్నారో చూద్దాం. అసలు షర్మిల ఆస్తుల గొడవకు సంబంధించి పెద్ద ఎత్తున తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు నగరానికి వస్తారు. వచ్చిన వారంతా కూడా బస్టాండ్ నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ప్రతి గ్రామం నలుమూల నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు. మనతో పెద్ద ఈ అన్నదమ్ముల మధ్య తగాదా ఉందని ఎటు చూస్తారు? అసలు వాళ్ళు ఒకరికి చెప్పాల్సిన స్థితిలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెప్పించుకోవడం అంటే ఎంత మటుకు ఇది ఆయనకే ఉండాలి. ఇది ఇప్పుడు ఆయన విజ్ఞతకే వదిలేయాల. 10 మంది రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎట్లా ఉండాలా? అందరినీ సమానంగా సొంత చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేని ఆయన సమాజాన్ని చక్కపరుస్తాడు? అంటే నా బెయిల్ను రద్దు చేయడాని కోసమే జైలుకు పంపేయడానికి చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తున్నటువంటి కుట్ర, నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ ఇంకోరి ట్రాన్స్ఫర్ చేయకూడదని చేశాడని చెప్తున్నాడు కదా జగన్. సొంతం చెల్లెలు అనుకుంటుంది అట్లా, సొంతం చెల్లెలు రక్త సంబంధం పుచ్చుకు పంచుకు పుట్టిన ఆమె కదా, ఆమె అంటది అట్లా. నువ్వనొచ్చు నేననొచ్చు, ఆమె అంటదా సొంత అన్నని జైలుకు పంపాలనుకుంటుందా? ఇది తప్పు. కాకపోతే ఆస్తి వివాదాలు వాళ్ళ మధ్యన ఉండేటివి సామరస్యపూర్వకంగా తెంపుకోవాలా. ఏందో మీడియా ముందరికి వాళ్ళు 4 రావడం, ఇల్లు 10 మంది రావడం, ఎవరి మీదనో నింద వేయడం, ఇదంతా పద్ధతి కాదు. నువ్వు గుణవంతుడు అయితే అదే చెడిన బంగారు కంసలింటికి చేరాలన్నట్టుగా వాళ్ళు చెడిండ్రు, ఇంకా కంసలింటికి పోవాల్సిందే దాని రిపేర్కి అంతే. ఇంకా ఇవి ఎవరి మీదనో నిందలు వేయడం ఏందయ్యా? అంటే చెడగొట్టింది చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడు మీరు ఒక కుటుంబ సభ్యులు, మీలో మీరు సర్దుకోకపోతే ఎవరో మిమ్మల్ని సర్ది చెప్పడం ఏంది, విడదీయడం ఏంది? మీ మధ్యన సఖ్యత లేదు. ముందు మీరు గుణవంతులు కారు కానప్పుడే ఎవరు చెప్పినా వింటారు. మీరు గుణవంతులు అయితే ఎవరో చెప్పు తినడం ఏంది?
కోసమే ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది అధికారం కోసం రావడానికి ప్రయత్నించి అధికారం వచ్చిన తర్వాత ఎందుకు శర్మిల జగన్ పక్కన నిలబడకుండా ఇంకో రాష్ట్రానికి అంటే ఈమె కూడా సరే అంటే వేరే రాష్ట్రంలో అధికారం కోసం ఆమె ఒక పార్టీ స్థాపించి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి సరే ఈ రాష్ట్రానికి అంటే కాంగ్రెస్ కు లేని అధ్యక్ష పదవి ఈమె ఇక్కడికి వచ్చి దక్కించుకున్నది దక్కించుకున్నంత మాత్రం పార్టీ పార్టీ ఆయన పార్టీ ఆయన పార్టీ కాకపోతే అన్న చెల్లెళ్ళు ఇది రాజకీయం అది నిజ జీవితం నిజ జీవితంలో అన్న చెల్లెలు మాట్లాడుకుంటారు రాజకీయంలో విమర్శలు చేసుకుంటారు కుటుంబం కుటుంబ కలహాలని రాజకీయాలని ముడిపెట్టారని ఎంత చూడాలి అసలు అలా వాళ్ళది కుటుంబం అన్నాక ఎంత గుట్టుకు ఉండాలా సంసారం గుట్టు రోగం రట్టు సంసారమే గుట్టుగా చేసుకోవాలా రోగం ఉంటే రట్టు చేసుకోవాలా అంటే ఎవరు అయ్యా ఈ ఆకు తిను ఈ ఆకు కట్టు పోతది అంటారు అది సంసారం గుట్టుగా చేసుకునే విధానం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు సంసారం చేస్తున్నారా తప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద కూడా వివేకానంద రెడ్డి మధ్య కూడా ఇలాంటి కలహాలు వచ్చాయి అనేది అప్పుడు గతంలో ఎప్పుడైనా విన్నారా సరే ఇప్పటికి ఇప్పటి తింటున్నాం అంతకు ముందుదేమో ఇంక అంతకు ముందుదంటే ఇంక తవ్వే కొద్దీ మంగళ కొంత బొచ్చే వెళ్ళుతుంది తవ్వే కొద్దీ బొచ్చే వెళ్ళుతుంది ఇంకేం అక్కడ బంగారు వెండి ఏం దొరకదు అయితే కుటుంబ వ్యవహారం సంసారం గుట్టు రోగం రట్టు ఇది సంసారం గుట్టుగా చేసుకోవాలా రోగం ఉంటే రట్టు చేసుకోవాలా పలాన డాక్టర్ దగ్గరికి పో నయమవుతుంది అని మనకు సలహాలు సూచనలు ఇస్తారు కానీ ఇది తప్పు వాళ్ళు చేసేది సంసారం కాదు జగన్ మోసం చేశాడని శర్మిలకి అంతా అబద్ధం అదంతా అంతా అబద్ధం ఆయమ్మ కావాలట వాళ్ళు మిగతా వాళ్ళట నేర్పించట చెప్తున్నారు ఆయమ్మకి ఎవరు చెప్పిస్తున్నారు ఎవరు టీడీపీలో చెప్పిస్తున్నారు మాకేం అవసరం అంటున్నారు గ్యారంటీ వాళ్ళు ఇప్పుడు నమ్మాలంటే ఇంక వాళ్ళు వాళ్ళే చేపించేది అంటున్నారు మంది జనాలు ఏమన్నా ఓటర్ల కాడ ఆడ ఈడ వాళ్ళే అంటున్నారు మీరేమనుకుంటున్నారు మేమేమి టీడీపీలే చేపిస్తున్నారు ఈ పని అని అనుకుంటున్నాం అయితే మిశ్రమ స్పందన వస్తుంది కొంతమందికి ఈ జగన్ వైఎస్ శర్మిల మధ్య ఉన్నటువంటి తగాదాలు తెలుసని మరికొంతమందికి తగాదాలు తెలియదని ఈ ఇంటికి సంబంధించిన అంటే ఆస్తుల వ్యవహారము ఇంటి అన్న చెల్లెలకు సంబంధించినటువంటి వ్యవహారము రాజకీయం చేయొద్దని కొంతమందికి సమాచారమే తెలియదు మేము చేసుకునేటువంటి మా పని ఏది ఉంది మేము పంట పొలాలు చేసుకుంటున్నాం దీనిల మీద ఆలోచించేటువంటి ఇది లేదు ఏదో టీవీలోనూ సెల్ ఫోన్లో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా చూసింది తప్ప ఈ సమస్య తెలియదని చెప్పేటువంటి పరిస్థితి మొత్తానికి చూసుకుంటే అన్నా చెల్లెల మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది జగన్ జైలు పంపించడానికి సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే పావుగా శర్మిల ఉపయోగపడుతుందని చెప్పేటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంది కొంతమంది పబ్లిక్ కూడా చెప్పేటువంటి పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది